కోల్డ్ గార్డ్ కూడా ఇరిగిపోయేంత పెద్ద మిసైల్స్ వాళ్ళు ఇచ్చారు. వాటిని భరించుకుంటూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం అవతల ప్రజానీకానికి ఎటువంటి నష్టం జరగకుండా తమ ప్రాణాలు కూడా అడ్డుపెట్టి పోలీసు ఈరోజు ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కానిస్టేబుల్, ఈయన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్, పాపం ఆయనకి లెఫ్ట్ ఐ మీద ఆ మిసైల్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళింది, దాని ద్వారా తన గుడ్డు కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఈ కన్ను ఇమ్మీడియట్ గా సర్జరీ చేసి సెట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇటువంటి ఒక హూలిగనిజం ఈరోజు మనం చూసాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ అటెంప్ట్ టు కాజింగ్ మర్డర్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. ఎందుకంటే ఆ రాళ్ళు కానీ తన మీద పడిన చాలా మంది ఇక్కడ చూసారు మీరు, దిశ డిఎస్పీ గారు దాదాపు 5-6 గుంటలు పడ్డాయి. బట్ ఈయన ఇక్కడ కూడా ఆయన దాని దగ్గర వెపన్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రోక్ కాకుండా చాలా రిస్ట్రెయింట్ తోటి అందరికీ చెప్పి మాక్సిమం లాఠీచార్జ్ చేసుకుంటూ కూడా సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ పరిస్థితిలో పోలీస్ యొక్క ఉనికికే ప్రమాదం అయ్యే పరిస్థితి, అదేవిధంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా హాని కలిగించే లాగా యాక్ట్ చేశారు ఇవాళ. దీనికి సంబంధించి మనకి ఒక 13 మంది సిబ్బంది ఇంజూర్ అయ్యారు, అదేవిధంగా 2 పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఒకటి వజ్ర వాహనం, 2 పోలీస్ ఫోర్సెస్ క్యారీ చేసినటువంటి స్కైలైన్ వాహనం, అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ ఎస్సీవి గారి వాహనం కూడా కొద్ది డ్యామేజ్ అయింది. చిన్న చిన్న డ్యామేజ్ ఇంకా వేరే వాహనం కూడా జరిగింది. ఇది కాకుండా కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా చిన్న చిన్న గాయాలతోటి బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ విల్ రిజిస్టర్ కేస్ అండ్ బుక్ ఆల్ ద పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ అటాక్ ఆన్ ది పోలీస్. వాళ్ళ మీద ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు అటెంప్ట్ టు కాజ్ డెత్, కాబట్టి సరైన సెక్షన్స్ అప్లై చేసి టోటల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ మనం సీసీ కెమెరాస్ ద్వారా కానీ, మన సెల్ ఫోన్ రికార్డ్స్ ద్వారా కానీ, లేకపోతే పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా కానీ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది పోలీస్. చెప్పినట్టు ఈ బౌల్డర్ సైజ్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ బౌల్డర్. ఈ సైజ్ ఆఫ్ రాళ్ళు, ఈ సైజ్ రాళ్ళు జనాలు ఇస్తా ఉంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రాళ్ళు ఇసిరారు వాళ్ళు. సో దీని మీద కూడా చూడండి బ్లడ్ స్టెయిన్ కూడా ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.